Hello friends, welcome to our channel Smart Educational Vlogs. I am your friends. Today's video is recently I have meesho lo purchase chesinatuvanti fridge top covers, fridge mats, adhe vidhanga vegetables covers aithe chupinchabothunnanandi. Vaati review chupinchabothunnanu. First vachesi manaki fridge top cover and fridge mats andi. So naaki idu vachesi 160 rupees padindi. So manam teesukunna ante manam pettina cost ki indakaithe okay best anipinchindandi. Mari ekku quality ledu alani mari low quality kuda ledu, medium ga undi. So manam pettindi kuda amount takkave kabatti dani taggatte vachindi anipinchindi, baagundi. So konukochu anipinchindi takkuva cost lo. So idannamata top cover aithe. And next vachesi transparent mats. Ivi vachesi manaki 4 vachayandi. So చూస్తున్నారు కదా బాగున్నాయి క్వాలిటీ అయితే ఇవి మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయండి ఫ్రిడ్జ్ లో వీటిని వేయడం వల్ల మనకి చాలా వరకు పని తగ్గిస్తుంది అదే విధంగా మన ఫ్రిడ్జ్ కూడా నీట్ గా కనిపిస్తుంది అన్నమాట సో నేను ఇన్ని రోజులైతే వీటిని యూస్ చేయలేదు ఈ మధ్య మొన్ననే కొన్నాను సో అందుకే మీకు చూపిస్తున్నాను సో ఇవండి మనకి ఫ్రిడ్జ్ మ్యాట్స్ అయితే నేను ఇంతకు ముందు మీకు ఆ ఫ్రిడ్జ్ ఎలా క్లీన్ చేసుకోవాలి విత్ టిప్స్ తో సహా వీడియో పెట్టాను కదా అందులో నేను వీటిని మీకు చూపించాలండి ఈ మ్యాట్స్ అదే విధంగా ఇంకా వెజిటబుల్ కవర్స్ కూడా మీకు నేను చూపించాను సో ఇది అన్నమాట ఈ టాప్ కవర్ ఇందులో మనకి 3 పోచెస్ వచ్చాయండి అటువైపు 3 పోచెస్ ఇటువైపు 3 పోచెస్ వచ్చాయి మనకి ఏదైనా అలాంటి రిమోట్స్ అలా కూడా కావాలంటే పెట్టుకోవచ్చు ఏదైనా చిన్న చిన్నవి పెట్టుకోవచ్చు అన్నమాట సైడ్స్ లో అండ్ ఇది వచ్చేసి మ్యాట్స్ మేము ఒకటి మిల్క్ కవర్స్ పెట్టుకునే దాంట్లో పెట్టుకున్నాను దాని తగ్గట్టుగా కట్ చేసుకొని వెజిటబుల్ బాక్స్ లో పెట్టుకోలేదు దానికి కూడా కావాలంటే కట్ చేసుకోవాలి కదా బట్ అందులో మనము ఈ కవర్స్ పెట్టేస్తాం కాబట్టి నీట్ గా ఉంటుందని చెప్పేసి అందులో పెట్టుకోలేదు అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి ఇంకా జిప్ లాక్ కవర్స్ అండి 10 వచ్చాయి నాకు ఇది కాస్ట్ వచ్చేసి 134 రూపాయస్ పడింది సో 10 కవర్స్ వచ్చాయి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నేను బుక్ చేసేటప్పుడు అనుకోలేదు ఇంత మంచి క్వాలిటీ వస్తాయని చూద్దామని ట్రయల్ బుక్ చేశాను బట్ నేను మళ్ళీ రిటర్న్ కూడా పెట్టలేదు అన్నమాట ఎందుకంటే చాలా బాగున్నాయి సో అందుకనేసి నేను మళ్ళీ ఇంకా వీటిని అట్లా అలాగే ఉంచేసుకున్నాను సో చూడండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి మనకి జిప్స్ కూడా చాలా గట్టిగా ఉన్నాయి బాగున్నాయి తీసివేసినప్పుడు మనకి తెలుస్తుంది కదా త్వరగా వెళ్ళిపోయేట్లు ఉంటే ఆ జిప్స్ కొంచెం అదే రకంగా ఉంటాయి కదా తెలుస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను సో వీటిలో మనకి ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటాయి టమోటాలు అలా అయితే ఒక కేజీ అలా పడవు ఒక 30 కేజీ అలా పడుతూ ఉన్నాయండి సో వెజిటేబుల్స్ ఒక కేజీ పట్టడానికి కొంచెం కష్టంగా ఉంది హాఫ్ కేజీ 30 కేజీ ఈజీగా పడుతూ ఉన్నాయి ఇలా మనం వెజిటేబుల్సే కాదు ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో పెట్టేసుకోవచ్చండి ఇలా జిప్స్ వేయడం వల్ల ఏంటంటే మనకి అందులోకి ఎక్కువ చలి అనేది దొరదు కాబట్టి అంటే మనకి ఎక్కువ చల్లదనం అనేది పోదు కాబట్టి ఎక్కువ రోజులు మనకి మనం పెట్టినటువంటి వెజిటేబుల్స్ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు స్టోర్ ఉంటాయన్నమాట అంతేకాకుండా మనకి వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఫ్రిడ్జ్ మనకు నీట్గా కనిపిస్తుంది అదేవిధంగా ఎందులో ఏమున్నాయి అనేసి మనకి కనిపిస్తుంది కాబట్టి త్వరగా మనము కావాల్సింది తీసుకోవచ్చు సో నేను ఇంతకుముందు బ్లాక్ అంటే కవర్స్లో పెట్టుకునేదాన్ని ఒక్కొక్క కవర్ బ్లాక్ కవర్స్ అలా పెట్టుకోవడం వల్ల కొంచెం వెతుక్కునేదాన్ని దీంట్లో ఏముంది దీంట్లో ఏముంది అనేసి మనకు బాక్సెస్లో పెట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి వెతుక్కోవాల్సి వస్తుంది అదే ఇలా కవర్స్లో అయితే వెతుక్కునే పని లేకుండా త్వరగా కనిపిస్తుంది అదేవిధంగా ఫ్రిడ్జ్ కూడా మనకు నీట్గా ఉంటుంది ఎక్కువ మనకి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఏమైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్